హలో గైస్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అర్ యూట్యూబ్ ఛానల్ మూవీ ఉన్నాటిక్ ఈ వీడియోలో మనం రింగ్స్ ఆఫ్ పవర్ సీజన్ టూ ఎపిసోడ్ ఫోర్ యొక్క బ్రేక్ డౌన్ అండ్ ఎక్స్ప్లేషన్ చూద్దాం ఎపిసోడ్ ఫోర్ను ఓపెన్ చేసినట్లయితే గ్రే హెవెన్స్లో లో రాండ్ అండ్ గెలాడరీ చూపిస్తారు ఎల్రాండ్ ఆమెతో ఒక ఆర్చర్ అండ్ కొంతమంది స్వర్ట్స్ ని పిక్ చేసి తీసుకురమ్మని ఆదేశిస్తాడు అండ్ నెక్స్ట్ మనకి ఎల్ఫ్ సోల్జర్స్తో పాటుగా వీళ్ళిద్దరూ కలిసి కి వెళ్తుండగా మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉన్న ప్లేస్కి చేరుకుంటారు ఈ బ్రిడ్జ్ వచ్చేసి డిస్ట్రాయ్ అయిపోయి ఉంటుంది అక్కడ జరిగిన ని చూసి ఇది లైట్నింగ్ వల్ల జరిగి ఉండొచ్చు అని అనుకుంటున్న వాళ్ళతో గెలాడ్రియల్ ఇది నేచర్ వల్ల జరిగిన డ్యామేజ్ కాదు ఆన్ చేశాడని అంటుంది అప్పుడే వాళ్ళ గ్రూప్లో ఉన్న ని పిలిచి ఇప్పుడు ఎలా వెళ్ళాలని అడగగా నార్త్ వెళ్తే టూ వీక్స్ డిలే అవుతామని అనగా కి బారోవిట్స్ విజన్ వస్తుంది సౌత్ సైడ్ ఉన్న ఆ హిల్స్లో ఈవిల్ ఉందని ఆన్ మనం అటు వెళ్ళాలని ట్రాప్ చేసి ఉంటాడు అని వాన్ చేయడానికి ట్రై చేసినా కూడా ఎల్రాన్ సౌత్కే వెళ్దామని అంటాడు ఎల్రాన్ని ని రిక్వెస్ట్ చేసినప్పటికీ కూడా నేను నిన్ను నిన్నమ్ముతాయేమో గానీ ఆ రింగ్ని నమ్మను అంటాడు దీనికి పారలల్ గా లో స్ట్రేంజర్ ఒక గోట్ ని ఫాలో అవుతూ టామ్ బాంబెడీల్ అనే క్యారెక్టర్ని చేరుకుంటాడు అతను స్టార్స్ ని ఫాలో అవుతూ వచ్చా అంటూ మాట్లాడుతూ ఉండగా చేతిలో ఉన్న మ్యాప్ ఎగిరిపోతుంది దాన్ని ఫాలో అవుతూ వెళ్ళిన స్ట్రేంజర్ ఒక నైస్ బ్రాంచ్ ని చూసి అదొక నైస్ స్టాఫ్ గా యూజ్ అవుద్ది అంటూ ఆ బ్రాంచ్ ని విరిచే ప్రయత్నంలో ఉండగా ఆ ట్రీ తనని ఫాలో చేసేస్తుంది శాన్స్టామ్ లో హాఫ్లింగ్స్ చనిపోలే అని తెలుస్తుంది అండ్ వాళ్ళు ఇంకో హాబిట్ ని మీట్ అవుతారు ఈ క్యారెక్టర్ నేమ్ మేరీ మ్యాక్ వీడితో కలిసి ఆ కమ్యూనిటీ ఉండే ప్లేస్ కి చేరుకుంటారు వీళ్ళే ఇవాల్వ్ అయ్యి తరువాత జనరేషన్లో హాబిట్స్గా మారుతారు వీళ్ళ గ్రూప్ నేమ్ వచ్చేసి స్టూర్స్ ఈ స్టూర్ లీడర్ వచ్చేసి గంధబెల్ నోరి అండ్ పాపి వాళ్ళు ఒక స్ట్రేంజర్తో కలిసి ట్రావెల్ చేస్తున్నారని అండ్ అతను ఒక విజర్డ్ అని మెన్షన్ చేయగా ఆ విజర్డ్ డార్క్ విజర్డ్ ఉండొచ్చని భయపడుతుంది గండబెల్ వీళ్ళని ఆ ప్లేస్లో అరెస్ట్ చేసి ఒక చెట్టుకు కట్టేస్తుంది కట్ చేస్తే మాస్క్డ్ మ్యాన్ డార్క్ విజట్ దగ్గరకు వచ్చి ఆ స్ట్రేంజర్ అనుకున్న దానికన్నా పవర్ఫుల్ అని అవుట్ ఆఫ్ నోవేర్ శాన్స్టార్ జనరేట్ చేశాడని చెప్తాడు అప్పుడు ఆ విజట్ నువ్వు ఇక ఆ హాఫ్ లింక్స్ సంగతి చూసుకో ఆ విజట్ సంగతి నేను చూసుకుంటాను అంటాడు బ్యాక్ టు ద స్ట్రేంజర్ చెట్టు లోపలనే ఇరుక్కుపోయిన అతన్ని టామ్ వచ్చి రెస్క్యూ చేస్తాడు ఆ నెక్స్ట్ వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుతుండగా హార్సెస్ అప్రోచ్ అవుతున్న సౌండ్ వినిపిస్తుంది ఇక్కడే అతను ఎల్డెస్ అని డార్క్ విజట్ గురించి అండ్ ఫ్యూచర్లో సోరాన్ సోరాన్తో కలిస్తే వచ్చే డిస్ట్రక్షన్ గురించి వాన్ చేస్తాడు కట్ చేస్తే ఎల్ అండ్ అతని గ్రూప్ కలిసి బారోవిట్స్ ని కన్ఫరెంట్ అవుతారు ఇక్కడ వాళ్ళకి గిల్గాలట్ పంపిన మెసెంజర్స్ బాడీస్ కనిపిస్తాయి ఇక్కడే వీళ్ళకి అర్థం అవుతుంది ఆ మెసేజ్ కెలిబ్రిబో అని చేరుకోలే అని గ్రూప్ అంతా కూడా చనిపోయిన వాళ్ళ డెడ్ బాడీస్ ని బరీ చేసిన గ్రౌండ్స్ ఇవి డెడ్మెన్ పోజ్ నో థ్రెట్ అని అనుకుంటూ ఉండగా బారోవిట్స్ అటాక్ చేస్తారు వీళ్ళ వెపన్స్ ఏవి కూడా వాళ్ళ మీద వర్క్ అవ్వవు ఓన్లీ వాళ్ళని బరీ చేసినప్పుడు వాళ్ళతో పాటు ఉంచిన వెపన్స్ని మాత్రమే యూజ్ చేసి చంపగలరని తెలిసిన ఎల్రాండ్ ఆ డెడ్ కింగ్స్ని బరీ చేసిన టూమ్స్లోకి వెళ్ళి ని తీసుకుని ఆ బ్యారోవిట్స్ని చంపేస్తారు బేసికలీ ఈ పాయింట్ ఆఫ్ టైంలో స్టోరీలో ఏం కన్వే చేద్దాం అనుకుంటున్నారంటే గెలాడ్రియల్ అండ్ ఎలరాండ్ ఎలానో కెలిబ్రింబోర్ని చేరుకుంటారు వాళ్ళు వచ్చే లోపల ఆ రింగ్స్ క్రియేషన్ అనేది జరిగిపోవడానికి గాను మార్గమధ్యంలో ఎలాంటి కిల్లర్ ట్రాప్స్ని అరేంజ్ చేశాడు ఇంకో పక్కన ఇసిల్డోర్ న్యూమనార్ లో ప్లంబింగ్ గురించి మాట్లాడుతూ ఉండగా ఎరాన్డీర్ వచ్చి ఆమె షోల్డర్ బ్యాక్ పైన అడార్ బ్రాండ్ ఉందని ఆమె సీక్రెట్ ఐడెంటిటీని రివీల్ చేస్తాడు అండ్ ఆమెకి హ్యాండ్ కప్స్ వేసి వేలతో పాటుగా తీసుకెళ్తారు కనిపించకుండా పోయిన థియోని వెతుక్కుంటూ వెళ్ళిన వీళ్ళ ముగ్గురు ఒక పాయింట్లో ఇజల్డూర్ అండ్ అరోండీర్ మడ్ స్వాంప్ లో పడిపోతారు ఇస్లిట్ అక్కడి నుంచి పారిపోయే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా ఒక ట్రీ బ్రాంచ్ తో వాళ్ళని పుల్ చేయడానికి ట్రై చేస్తుంది అరౌండీర్ ఆ మడ్వాంబ్ ని చంపేస్తాడు అండ్ ఈ ఫారెస్ట్ లో ఎన్నో నేమ్లెస్ థింగ్స్ ఉన్నాయి మనం జాగ్రత్తగా ఉండాలంటూ వాళ్ళ జర్నీని కంటిన్యూ చేస్తారు ఇంకో పక్కన నోరి యొక్క కమ్యూనిటీ హెడ్ నేమ్ వచ్చేసి బరోజన్ తెలుసుకున్న మ్యాట్రియాక్ వాళ్ళ యాంసెస్టర్ అయిన రోరిమస్ నమ్మిన ప్రాఫెసీని చూపిస్తుంది నోరీకి నోరీ ఏమో వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళిన ది షైర్ అనే ఆ ప్లేస్ దొరకలే అని మాట్లాడుతూ ఉండగా అక్కడికి మాస్క్డ్ పీపుల్ వచ్చి హాఫ్ లింగ్స్ గురించి అడుగుతారు బట్ ఆమె రివీల్ చేయకుండా వాళ్ళ ప్రెజెన్స్ని లై చేస్తుంది కట్ చేస్తే ఎల్రాన్ అండ్ గెలాడ్రియల్ ఆ రింగ్ గురించి మాట్లాడుకుంటారు ఎల్రాండ్ ఆ రింగ్ని నమ్మలేని అంటుంటే గెలాడ్రియల్ ఏమో మనకు ఆ రింగ్స్ అవసరం ఉంది అని సౌరాంతో నెగ్గడానికి మనకున్న ఓన్లీ ఆప్షన్ అనుకుంటున్నాను అంటుంది ఇక్కడ మనకి ఇంకొక విజన్ వచ్చినట్టు చూపిస్తారు అక్కడ సోరాన్ క్రౌన్ కనిపిస్తుంది ని ఆర్క్స్ థ్రోట్ కట్ చేయడానికి పట్టుకుంటున్నట్టుగా షాట్ ఒకటి ఆర్క్స్ ని అటాక్ చేసినట్టు కెలిబ్రింబోర్ కింద పడిపోవడం లాంటి విజువల్స్ కనిపిస్తాయి ఆ విజన్ నుంచి స్నాప్ అవుట్ అయ్యాక ఎల్ ని ప్రామిస్ అడుగుతుంది సౌరన్ ని డిఫీట్ చేయడం తన యొక్క ఏకైక లక్ష్యంగా పెట్టుకోమని ఎలరాండ్ ఏమో కోర్స్ సౌరన్ డిఫీట్ అవడమే నా లక్ష్యం ప్రాసెస్లో నువ్వు చనిపోయినా సరే అని అంటాడు ఇక్కడే ఒక సోల్జర్ వచ్చి తనకి డ్రమ్స్ వినిపిస్తున్నాయని అంటాడు వెళ్ళి చూస్తే ఆర్మీ మూవ్ అవుతూ ఉంటారు ఈ న్యూస్ విని గిల్ గలాట్ కి వెళ్ళాలని అంటాడు ఎల్ ఎందుకంటే ప్రీవియస్ ఎపిసోడ్ లో మనం గిల్ గలాట్ మార్డర్ పైన అటాక్ చేసే ప్లాన్ లో ఉంటాడు ఇప్పుడు ఆవేశపడి మార్డర్ కి వెళ్ళినా అక్కడ కూడా ఎవరు ఉండరు కాబట్టి ఇంకో పక్కన వాళ్ళని సేవ్ చేసినందుకు గాను సాఫ్ట్ కార్నర్ తోని అక్కడే ఆమె పక్కనే పెట్టేస్తాడు హెరాడిర్ వీడు అలా పక్కకి వెళ్ళగానే ఇసుల్డోర్ ఆమెని కిస్ చేయడానికి ట్రై చేయగా ఆమె అతని స్వర్డ్ని డ్రా చేసి నీ పీపుల్ నన్ను యాక్సెప్ట్ చేయరు అంటూ మాట్లాడుతుంది ఇసుల్డోర్ ఏమో ఆమెతో నా పీపుల్ నిన్ను ఒక కాస్ట్ అవుట్గా చూడకుండా నేను చూసుకుంటా అంటూ మాట్లాడుతూ ఉండగా ఎరాన్డిర్ ఆ స్వర్డ్ని కింద పడేసి అని అంటాడు వీళ్ళు ఎందుకో వెనక్కి తిరిగి చూస్తే అక్కడికి టూ ఎండ్స్ వస్తాయి ఈ ఎండ్స్ ఎవరంటే ఓల్డెస్ట్ లైఫ్ ఫార్మ్స్ టు ఎవర్ ఎగ్జిస్ట్ ఆన్ మిడ్లర్త్ అన్నట్టు వచ్చి రాగానే ఎస్టి చేతిలో ఉన్న సోడ్ని చూసి ఆమెను విసిరిగొట్టగా ఆమె ఎగిరిపడి అన్కాన్షియస్ అవుతుంది ఈ ఎండ్స్ బాధపడతారు డిఫారెస్టేషన్ చేస్తున్నారని అది చేస్తుంది ఆర్క్స్ అంటూ వాళ్ళని ఆపటానికే మా ఈ ప్రయత్నం అంటూ అరౌండ్ వాళ్ళని కన్విన్స్ చేయగా అతని మాటలు నమ్మి ఆ ఎండ్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతాయి అండ్ ఆల్సో ఆర్మీ ఆర్ ఆర్క్స్ ఎరిజియన్ వైబ్గా మార్చ్ చేసుకుంటూ వెళ్తున్నాయంటూ కూడా మెన్షన్ చేస్తాయి అండ్ థియోని అతనితో ఉన్న రిమైనింగ్ హ్యూమన్స్ ని కూడా రిలీజ్ చేసేస్తాయి ఆ గ్రూప్లో ఒకడు పరిగెత్తుకు వచ్చి కన్నా ముందు ఇసిలిడ్ని కిస్ చేస్తాడు అండ్ ఇసిల్డోర్ సైలెంట్గా అక్కడి నుంచి జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాడు ఎరాండిర్ ఏమో థియోతో తను నార్త్ వైపు వెళ్ళాలని కావాలంటే జాయిన్ అవ్వచ్చు అని చెప్తాడు కట్ చేస్తే ఎలరాండ్ అండ్ గ్రూప్ ఒక గ్రూప్ ఆఫ్ వర్క్స్ని ని ఎన్కౌంటర్ అవుతారు అక్కడ జరిగిన ఎన్కౌంటర్లో హార్స్ షూట్ చేయడానికి ట్రై చేయగా ఒక యా వచ్చి ఒక హెల్ప్ సోల్జర్కి తగులుతుంది ఆర్క్స్కి బ్లడ్ స్మెల్ ద్వారా అక్కడ ఎల్త్ ఉన్నారని తెలిసిపోతుంది ఇక్కడ గెలాడ్రియల్ కి ఆ పవర్ ఎలా వచ్చిందో తెలియదు కానీ ఆ ఎల్త్ సోల్జర్ ని ఆమె హీల్ చేసేస్తుంది గెలాడ్రియల్ రింగ్ని ఎల్రాన్కి ఇచ్చి లిండన్కి వెళ్ళి గిల్ ని వాన్ చేయమంటుంది వీళ్ళకి ఆ ప్లేస్ నుంచి వెళ్ళటానికి కొంచెం టైం దొరకటానికి గాను ఆమె ఒంటరిగా ఆర్క్స్ని ఫైట్ చేయడానికి వెళ్ళిపోతుంది ఒక హెల్ప్ సోల్జర్ ఎల్రాన్తో ఆమె మనల్ని కాపాడడానికి ఆమె లైఫ్ని సాక్రిఫైస్ చేసిందనగా లేదు ఆమె చేసింది మన కోసం కాదు ఈ రింగ్ అని చెప్పి స్టార్ట్ అవుతారు ఇంకో పక్కన ఆర్క్స్ని ఫైట్ చేస్తున్న గెలడ్రియల్ని ఎడార్ కన్ఫిడెంట్ అవుతాడు దాని అర్థం ఆమెను ఇప్పుడు ఎడార్ క్యాప్చూర్ చేశాడు అంటూ ఈ ఎపిసోడ్ని ఫినిష్ చేశారు ఇంట్రెస్టింగ్గా అయితే నడుస్తుంది సీజన్ చూద్దాం మరి నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఏం చూపిస్తాడు సో యా దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్ హోప్ యూ గైస్ లైక్ డర్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ఎట్ ద రేట్ మూవీ లునాటిక్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్